ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికల నగారా మోగబోతోంది. ఎన్నికలు అనగానే తెలుగుదేశం పార్టీలో టెన్షన్ పట్టుకుంటా ఉంది. కారణం ఏంటంటే గత కొంతకాలంగా జరుగుతున్న ఎన్నికలను చూస్తుంటే అన్నిట్లో కూడా తెలుగుదేశం పార్టీ ఫెయిల్ అవ్వడం కాదు, అట్టర్ ఫెయిల్ అయిపోతూ ఉంది. అంటే మామూలుగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు హనీమూన్ పీరియడ్ ఉంటుంది, ఆ తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత స్టార్ట్ అయిపోద్ది. ఆ ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిపక్షం వినియోగించుకోవడం జరుగుతుంది. జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు, రకరకాల స్థానాలు జరిగిన ఎన్నికల్లో కావచ్చు, కొంతమేరకు ప్రతిపక్షం కూడా దాంట్లో లబ్ధి పొందడం ఉంటుంది. కానీ ఇక్కడ పూర్తిగా అధికార పక్షమే ఏకపక్షమైన విజయాలతోటి ముందుకెళ్తూ ఉండడం అనేది ఇక్కడ గమనార్హం. పంచాయతీ ఎన్నికలు చూసాం, పంచాయతీ ఎన్నికల్లో ఏకపక్ష విజయాలతో ముందుకెళ్ళిపోయింది వైఎస్ఆర్సీపీ. ఆ తర్వాత జరిగిన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో అయితే తెలుగుదేశం పార్టీ ఏకంగా చేతులెత్తేసింది. మున్సిపాలిటీల్లో అయితే ఒకే ఒక్క మున్సిపాలిటీ, 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే ఒక తాడిపత్రి మినహా ఇంకా ఏవి కూడా గెలుచుకోలేదు. 12 కార్పొరేషన్లు కూడా కోల్పోయింది. ఆ తాడిపత్రి కూడా అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి బలంతో గెలిచిందే తప్ప తెలుగుదేశం బలం కాదని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు తిరుపతి ఉప ఎన్నిక జరిగితే తిరుపతి ఉప ఎన్నిక చాలా కాన్ఫిడెంట్గా బరిలోకి దిగినప్పటికీ కూడా బొక్క బోర్ల పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఎన్నికలంటే తెలుగుదేశం పార్టీ కొంత టెన్షన్కు లోనవ్వడం సహజం. అందున కుప్పంకి ఎన్నికలు జరగడం అనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్ అని చెప్పాలి. 11 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉంటే అందులో కాకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, బుచ్చిరెడ్డిపాళెం, దర్శి, కుప్పం, బేతంచెర్ల, కమలాపురం, పెనుకొండ ఈ 11 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కుప్పం ఉండటమే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ప్రధానమైన టెన్షన్ అని చెప్పాలి. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా అది చంద్రబాబుకు పెట్టని కోట అని చెప్తారు. ఒక కంచు కోట లాంటి నియోజకవర్గాన్ని అక్కడ పంచాయతీ ఎన్నికల్లో బద్దలు కొట్టారు. ఎన్నడూ లేని విధంగా పూర్తి స్థాయిలో చంద్రబాబు అక్కడ ఓటమి తెలుగుదేశం పార్టీ ఓడిపోవటం జరిగింది. మరి అలాంటి చోట్ల ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు జరిగితే అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుందని టెన్షన్ అయింది. మిగతా 11 కావచ్చు, ఇతరత్ర కావచ్చు, అవన్నీ లెక్కలేదు. కానీ కుప్పం మాత్రం గెలవకపోతే ఈసారి చంద్రబాబు పరువు కాస్త పెన్నానదిలో కలిసిపోవటం అయితే ఖాయమని చెప్తా ఉన్నారు. మరి ఎట్లా తీసుకుంటుంది తెలుగుదేశం కుప్పంకి పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్తా ఉన్నారు. అయినప్పటికీ ఈసారి కూడా కుప్పంలో మళ్ళీ గెలుస్తామని చెప్తున్నారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కుప్పంలో గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ అక్కడ తెలుగుదేశం పార్టీలో తిరుగుబాటు బావుట వచ్చింది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ని ఇక్కడ నాయకుడిని చేయండి అని చెప్పేసి ప్లకార్డులు ఫ్లెక్సీలు ప్రదర్శించిన పరిస్థితి ఉంది కుప్పంలో. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు ఏం చేయగలుగుతారనేది ఇక్కడ చంద్రబాబుకు $1000 క్వశ్చన్ అని చెప్తా ఉన్నారు. మరి ఏం జరగబోతుందో చూడాలి.